అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదల్లారా, ఈరోజు మనము హజరత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన ఎవరు? హజరత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనవడు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతురు కొడుకు అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతురు పేరు హజరత్ ఫాతిమతు జహరా రదియల్లాహు తాలా అన్హా గారు. అంటే ఎవరి పేరు? హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క తల్లి పేరు అనమాట. ఏం పేరు? హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారు. అదేవిధంగా హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క తండ్రి పేరు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు. హజరత్ ఫాతిమా మరియు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హుమా గారులకు ముగ్గురు అబ్బాయిలు. అందులో మొదటి అబ్బాయి పేరు హజరత్ హసన్, అదేవిధంగా రెండవ అబ్బాయి పేరు హజరత్ హుసేన్, అదేవిధంగా మూడవ అబ్బాయి పేరు హజరత్ ముహసిన్. ఇప్పుడు మనము హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన ఎవరో? హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారు 4 హిజ్రీలో షాబాన్ నెలలో మదీనా నగరంలో పుట్టడం జరిగింది. హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు చెబుతున్నారు, హసన్ రదియల్లాహు తాలా అన్హు గారు పుట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వద్దకు రావడం జరిగింది. వచ్చి ఏరి అబ్బాయి ఎక్కడ అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాతోటి అడగడం జరిగింది. అడిగితే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు ఆ చిన్న పిల్లవాడిని, అంటే మొదటి అబ్బాయి హజరత్ హసన్ రదియల్లాహు తాలా అన్హు గారు పుట్టినప్పుడు చెప్తున్నాను అనమాట, ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేతిలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు, ఓ అలీ, ఈ అబ్బాయి యొక్క పేరేం పెట్టారు అని చెప్పేసి హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారితోటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు అనమాట. అడిగితే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు అంటున్నారు, ఈ అబ్బాయి పేరు హరబ్ అని పెట్టాము అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కాదు కాదు, ఈ అబ్బాయి పేరు హరబ్ కాదు, హసన్ అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా రెండవ అబ్బాయి పుట్టినప్పుడు, అంటే ఎవరు? హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారు పుట్టినప్పుడు కూడా సేమ్ అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు, ఏరి అబ్బాయి ఎక్కడ అని చెప్పేసి అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేతిలో సేమ్ అదే విధంగా పెట్టడం జరిగింది. ఎవరిని? హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారిని. పెట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు, ఈ అబ్బాయి పేరేం పెట్టారు అని. అడిగితే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు అంటున్నారు, ఈ అబ్బాయి పేరు హరబ్ పెట్టాము అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఈ అబ్బాయి పేరు హరబ్ కాదు, హుసేన్ అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడవ అబ్బాయి పుట్టినప్పుడు కూడా సేమ్ అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేతిలో హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు మూడో అబ్బాయిని పెట్టడం జరుగుతుంది. ఎవరిని? హజరత్ ముహసిన్ రదియల్లాహు తాలా అన్హు గారు అనమాట. పెట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారితో అడుగుతారు, ఈ అబ్బాయి పేరేం పెట్టారు అని. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు అంటారు, ఈ అబ్బాయి పేరు హరబ్ పెట్టాము అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఈ అబ్బాయి పేరు హరబ్ కాదు, ముహసిన్ అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, ఈ ముగ్గురు పేర్లు హసన్, హుసైన్ మరియు ముహసిన్, ఈ ముగ్గురు పేర్లు హజరత్ హారూన్ అలైహి సలాతు వసలాం గారి యొక్క పిల్లల పేర్లు, ఆ ప్రకారం నేను ఈ అబ్బాయి పేర్లను పెట్టడం జరిగింది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారనమాట. అదేవిధంగా సోదరులారా, ఎక్కువగా హజరత్ హసన్ మరియు హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క పోలికలు ఎక్కువగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పోలికలు ఎక్కువ ఉండేవని హదీస్ పుస్తకాల్లో తెలుగుతుంది అనమాట అండి. అదేవిధంగా హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారు పుట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుడి చెవిలో అజాన్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎడమ చెవిలో అకామత్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ రోజు అకీకా కూడా చేశారు. అకీకా సందర్భంగా 2 గొర్రెపోతలను జుబహ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క తల వెంట్రుకలను తీసి దానికి సమానంగా వెండి అనేది సదకా చేయడం జరిగిందనమాట. అయితే హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు గారు చాలా అందంగా ఉండేవారు, అదేవిధంగా చాలా ఎర్రగా ఉండేవారు అని చెప్పేసి కూడా మనకు పుస్తకాల్లో దొరుకుతుంది. ఆయన యొక్క హైట్ విషయంలోకి వస్తే బాగా ఎక్కువ హైట్ కూడా కాదు, బాగా తక్కువ హైట్ కూడా కాదు, దర్మియానా హైట్ అనమాట. దర్మియానా హైట్ అంటే మామూలు మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ హైట్లో ఉండేవారని చెప్పేసి మనకి పుస్తకాల్లో దొరుకుతుంది అనమాట అండి. అయితే సోదరులారా, చాలా బలంగా ఉండేవారు ఆయన, చాలా బలంగా ఉండేవారు. అయితే ఆయన కర్బలా యొక్క మైదానంలో ముహర్రం యొక్క 10వ తారీఖున 61 హిజ్రీలో
61 హిజ్రీ మొహర్రం యొక్క 10వ తారీఖున ఇంగ్లీష్ డేట్ ప్రకారం చూసుకుంటే 10 అక్టోబర్ 680 సంవత్సరంలో కర్బలా యొక్క మైదానంలో షహీద్ అయిపోయారు. అది ఏ విధంగా షహీద్ అయిపోయారు పూర్తి స్టోరీ కావాలంటే నేను ఆ వీడియో కూడా తయారు చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, లేదంటే పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూడవచ్చు. అదేవిధంగా హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారికి మొత్తం 6 అబ్బాయిలు ఉండేవారు, అదేవిధంగా 3 అమ్మాయిలు అని చెప్పేసి మనకు పుస్తకాల్లో దొరుకుతుంది అనమాట అండి. అయితే ఆ 6 అబ్బాయిల యొక్క పేర్లు ఏమిటంటే, మొదటి అబ్బాయి పేరు అలియే అక్బర్, ఈయన కర్బలా యొక్క మైదానంలో షహీద్ అయిపోతారు. అదేవిధంగా 2వ అబ్బాయి పేరు అలియే అస్గర్ జైనుల్ ఆబిదీన్. అదేవిధంగా 3వ అబ్బాయి పేరు అలియే అస్గర్, ఈయన కూడా కర్బలా యొక్క మైదానంలో షహీద్ అయిపోతారు. అదేవిధంగా 4వ అబ్బాయి పేరు ముహమ్మద్. అదేవిధంగా 5వ అబ్బాయి పేరు అబ్దుల్లా, ఈయన ఎవరు 5వ అబ్బాయి అబ్దుల్లా అని చెప్పాను కదా, ఈయన కూడా కర్బలా యొక్క మైదానంలో షహీద్ అయిపోతారు. అదేవిధంగా 6వ అబ్బాయి పేరు జాఫర్, ఈయన ఎవరు 6వ అబ్బాయి జాఫర్ అని చెప్తున్నాను కదా, ఈయన చిన్నప్పుడే హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారి యొక్క ముందే చనిపోతాడు. అదేవిధంగా హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారికి 3 అమ్మాయిలు, అందులో మొదటి అమ్మాయి పేరు సకీనా, హజరతే సకీనా. అదేవిధంగా 2వ అమ్మాయి పేరు హజరతే జైనబ్. అదేవిధంగా 3వ అమ్మాయి పేరు హజరతే ఫాతిమా. 3 అమ్మాయిలు, అదేవిధంగా 6 అబ్బాయిలు అనమాట. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాగా ఎక్కువగా ప్రేమించేవారు ఎవరిని, హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారు. అదేవిధంగా ఏం చెప్పేవారంటే, ఎవరైతే ఏ వ్యక్తి అయితే హజరత్ హుసేన్ హసన్ మరియు హుసేన్ని ప్రేమిస్తారో ఆ వ్యక్తిని అల్లాహ్ తబారక్ వ తాలా ప్రేమిస్తారు అని చెప్పేసి కూడా హదీస్ పుస్తకాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట అండి. చాలా గొప్పగా వీళ్ళు ఇద్దరిని చాలా ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే సోదరులారా, ఈరోజు మనము హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీరు ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీకు ఇస్లాం గురించి ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సదఖల్లాహుల్ అజీమ్.